బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ బేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ మేము సైతం అనే ఈ ఒక సంస్థను స్థాపించడానికి లేదా ఒక కార్యక్రమాన్ని మీరు స్థాపించడానికి అంటే మెయిన్ రీజన్ ఏంటంటారు? మేడం, ఇది నేను సైతం సమాజం కోసమనే ఒక మిషన్. అయితే ఉద్దేశం ఏంటి అంటే, ఒక పెద్ద మార్పు అనేది తీసుకురావాలి అంటే అది ఒక వ్యక్తితో ప్రారంభం అవచ్చు, కానీ ఒక వ్యక్తితోనే సంపూర్తి కాదు. ఒక వ్యక్తి అనేది గొప్ప మార్పు తీసుకురాలేడు. ఎప్పటివరకైతే ఒక సమూహము కలిసి ప్రయత్నం చేస్తారో అప్పుడు గొప్ప మార్పు మనం తీసుకురావాలి. సోషల్ లెవెల్లో సామాజికంగా గొప్ప మార్పు రావాలి అంటే ఈ నేను సైతం సమాజం కోసము అంటే, ఈ నేను ఎవరు అంటే మన సమాజంలో ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి యువతి, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి ప్రొఫెషనల్ ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను సైతం నా సమాజం కోసం అన్న భావన ప్రతి వ్యక్తిలో కలగాలి అన్న ఆలోచనలతోనే ఈ మిషన్ స్టార్ట్ అయింది. అంటే ప్రతి వ్యక్తి కూడా, ఉదాహరణకి నేనున్నాననుకోండి, నేను, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నా వ్యాపారం, ఇదే ఒక సర్కిల్ అయిపోయింది కదా. నేను ఎప్పుడు కూడా నా సొసైటీ గురించి ఆలోచించాలి, అది కూడా నా రెస్పాన్సిబిలిటీయే అన్న ఆలోచన లేదు. ఈ ఆలోచన ప్రతి వ్యక్తిలో కలిగించాలి, ప్రతి వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ సొసైటీ కోసం ఉండాలి, దానికోసం మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన సమాజంలో చాలా రకాల చెడులు ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే సమాజం చేయి దాటిపోతుందని చెప్పాలి, అయినా మనం చూస్తూనే ఉన్నాము. అలా కాకుండా ప్రతి వ్యక్తి కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి అన్న ఆలోచనతో ఒక పబ్లిక్లో ఒక ఇన్వాల్వ్మెంట్ తీసుకురావాలి, ఒక మొబిలైజేషన్ రావాలి అన్న ఆలోచనతో ఈ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది.